దక్షిణాది సినీ పరిశ్రమలో నటించి పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకున్న హీరోయిన్ ధన్య మేరీ వర్గీస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమె అరెస్టుకు గురయ్యారు. తమిళ సినిమా తిరుడితో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన నటనతో తొలి సినిమాకే ఫేమస్ అయ్యింది. అనంతరం పలు మలయాళ సినిమాలో నటించిన ఈ అమ్మడు తన నటనకు గాను అవార్డులు కూడా అందుకుంది. అయితే తన భర్త జాన్ జాకబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న శాంసన్ అండ్ సంస్థ ద్వారా సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఈ అమ్మడు కొనుగోలుదారుల నుంచి దాదాపు 100 కోట్లు సేకరించి ముఖం చాటేసిందంట. ఈ నేపథ్యంలో ధన్యపై 2014లోనే చీటింగ్ కేసు నమోదైంది. కొనుగోలుదారుల నుంచి 40 లక్షల రూపాయల నుంచి 1 కోటి వరకు మొత్తం 100 కోట్లు సేకరించారు ధన్య. 100 కోట్లు సేకరించారంట ధన్య దంపతులు. కాగా కేసు నమోదు చేసి కొంతకాలం వేచి చూసిన పోలీసులు ఈ మాగడాలకు అడ్డే లేకపోవడంతో రంగంలోకి దిగి దంపతులను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. సినిమాలతో పాటు పలు సీరియల్లో కూడా ధన్య నటించింది. ఈమె భర్త జాన్ సైతం పలు సినిమాలు నటించాడు. 2010లో వివాహం చేసుకున్న ఈ జంటకు 3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.